నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వేడి రాజుకుంది అయితే ప్రస్తుతానికి వైసీపీ మాత్రం అభ్యర్థులు మారుస్తుంటే టీడీపీ కొన్ని చోట్ల సిట్టింగ్ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకెళ్తుంది అందులో భాగంగానే ప్రస్తుతానికి మనతో ఉన్నారు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా టీడీపీ సీనియర్ నేత ఆయన గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందిస్తూ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని ముందుకెళ్తున్న నాయకుడు కురుగుండ రామకృష్ణ ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సరే చెప్పండి ఎన్నికలు సమీపిస్తున్నాయి మరి ఒకవైపు చూస్తే టీడీపీ జనసేన పొత్తు కలిసి ముందుకొస్తుంది మరి పొత్తు ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది జనసేన తెలుగుదేశం కలవడం ఒక అదృష్టం ఎందుకంటే రెండు కలయిక బ్రహ్మాండంగా ఉంది ఎక్కడైతే అభ్యర్థిని తెలుగుదేశం ఉంటుందో ఆ అభ్యర్థిని గెలిపించేదాని కోసం రెండు పార్టీలు కూడా కలిసి కలయికగా చేసుకుంటున్నారు అదేవిధంగా జనసేనకి ఎక్కడైతే ఇచ్చారో అక్కడ తెలుగుదేశం కూడా సపోర్ట్ చేసి ఆ అభ్యర్థిని గెలిపించే విధంగా చేస్తున్నారు ఎందుకంటే పవన్కి మా నాయకుడికి కుదిరినటువంటి కలయిక దీని ఖచ్చితంగా ఇద్దరు అభ్యాధులను ఎవరున్నా కానీ గెలిపించకునేదానికి అన్ని విధాలు ప్రయత్నాలు చేస్తున్నాం గెలుస్తున్నాం సార్ మరొక వైపు వైసీపీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ నినాదంతో ప్రజల్లోకి ముందుకెళ్తుంది వాళ్ళు చెప్పేది ఏంటంటే కుప్పంలో కూడా చంద్రబాబును ఓడించబోతున్నాం మొత్తం రాష్ట్రం మొత్తం వైసీపీ క్లీన్ స్విప్ చేయబోతుంది అంటున్నారు ఇది అసలు జరిగే పనేనా మాటలు చెప్పేదానికి చెప్పచ్చు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆయన ఏం చేశాడని ప్రజల దగ్గర ముందు పోతున్నాం చెప్పని చెప్పండి అడగండి ఏ గ్రామంలో ఏ ఏ పంచాయతీలో ఏం పని చేశారు వాళ్ళు ఏ విధంగా ఓటు అడగబోతున్నారు అదే మేము పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బ్రహ్మాండంగా పని చేసాం పని చేసాం కాబట్టి మేము అడుగుతాం మళ్ళీ బ్యాలెన్స్ ఏమైతే ఉందో దాన్ని చేసేదానికి చేసి ప్రయత్నం చేస్తాం కొన్ని చోట్ల చూసినట్లయితే వై ఏదైతే సొంత పార్టీ ఉందో టీడీపీకి సంబంధించి ఇప్పుడు మనం కొన్ని చోట్ల చూస్తున్నాం అసమ్మతి వర్గం కూడా బాగా ఎక్కువగా అనిపిస్తుంది ఇక వెంకటగిరి నియోజకవర్గం విషయంకి వస్తే మీకు ఇక్కడ అసమ్మతి వర్గం ఉందా ఉంటే వాళ్ళని ఎలా సమన్వయం చేసుకోబోతున్నారు అలాంటివి ఇక్కడ లేవు మా దగ్గర అవతల వాళ్ళు ఇంకా మేము మా దగ్గరికి వస్తే తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ మా వాళ్ళలో ఎలాంటి విభేదాలు లేవు పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ ఒకే పార్టీ ఉంది ఇప్పుడు జనసేన కూడా కలుపుకుపోతున్నాం నాకు ఎలాంటి ఇక్కడ విభేదాలు లేవు ఇకపోతే నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభివృద్ధి చేసింది లేదు చేసిందంతా వైసీపీను ఒకవేళ సంక్షేమ పథకాలు ఏమైనా ఇచ్చున్నా కూడా అవి కేవలం వైసీపీ ప్రభుత్వంలో తప్ప టీడీపీ గవర్నమెంట్ ఏనాడు సంక్షేమ పథకాలు ఇవ్వలేదు కేవలం మాటలు చెప్పి ఐదేళ్ళు గడిపేశారని చెప్పి ఒక ప్రధాన విమర్శ మీ పార్టీ పైన ఉంది సార్ దీనికి ఏం చెప్తారు అది ప్రజలే చెప్తారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్లు తెచ్చిచ్చాం ఎంతమందికి ఆరోగ్యాలు బాగలేకపోతే మేము లెటర్లు ఎండార్ చేయించి వాళ్ళకి లెటర్లు ఇచ్చాం చెన్నైలో బా మరి హాస్పిటల్ చూపించుకున్నారు ఇక్కడ కూడా చూపించుకున్నారు మేము ఎన్ని బిల్స్ ఇస్తే ఎంత అమౌంట్ ఇస్తే అంత సంతకం పెట్టాడు మా నాయకుడు ధైర్యంగా పది పదిహేను లక్షలు కూడా ఇచ్చాడు ఈరోజు పదివేలు కూడా ఇవ్వట్లేదే జగన్మోహన్ రెడ్డి మరి ఏం చేశాడని పోతాడు ఆ టైంలో రి సీఎం నీళ్ళ పనులు ఇచ్చాం వంటరి మహిళకి పెన్షన్ ఇచ్చాం ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసాం మేము సంక్రాంతి కానికి ఇచ్చాం రంజాన్ కానికి ఇచ్చాం ఇవన్నీ కూడా చెప్పుకుందని మాకు మాకున్నాయి నువ్వు ఏమని ఏమి ఇచ్చావని ప్రజల దగ్గరికి వెళ్తున్నాడో ఒకటి చెప్పండి చెప్పండి ఏం పడలేదు సార్ మీరు టీడీపీకి సంబంధించి వెంకటగిరి నియోజకవర్గంలో ఒక సీనియర్ నేత గత కొద్ది సంవత్సరాలుగా పార్టీకి అండగా ఉంటూ వెంకటగిరి నియోజకవర్గంలో మీరు పార్టీని బతికిస్తూ ముందుకు వస్తున్నారు ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా చేశారు అయితే ఈ ఐదు సంవత్సరాల్లో మీరు జనాల్లోకి వెళ్తున్నప్పుడు అప్పటికి తేడా ఏం గమనించారు సార్ అప్పుడు బ్రహ్మాండంగా పనులు చేశాం బాగా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు ఈరోజు పరిస్థితి ఐదు సంవత్సరాల్లో చాలామంది ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేవు ఎవరికైనా అంటే ఆరోగ్యశ్రీ కూడా హాస్పిటల్కి పోతే మా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేదు పొమ్మని చెప్తున్నారు మీరు డబ్బులు కడితే ఇక్కడ వైద్యం చేస్తారు లేకపోతే లేదు అదే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ మాట లేదు ఏ హాస్పిటల్కి పోయినా కానీ ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా పనిచేసింది పేదవాడు ఆ చూపించుకున్నారు వాళ్ళు ఆ సబ్మిట్ చేసి హాస్పిటల్లో డబ్బులు తీసుకున్నారు ఈరోజు ఆ పరిస్థితి లేదే జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లే మాటలు చెప్పుకుంటున్నారు కానీ ఏ హాస్పిటల్లో కూడా ఆరోగ్య సేవ అనేది పనిచేయట్లేదు అదే సీఎం రిలీ పనులు లేవు పేదవాళ్ళని ఆదుకునే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు వాళ్ళు మాటలు చెప్పుకోవాల్సిందే కానీ ఏ కుటుంబంలో కూడా పేదవాళ్ళకి సహాయ సహకారం అందించినప్పుడే అక్కడ లేవు అదే పేదవాళ్ళు ఎస్సీలు పెళ్లి చేసుకుంటుంటే పెళ్లి కానిఖాం బీసీలు చేసుకుంటే బీసీలకు వెళ్ళి కానీ ఇచ్చాం ఇలాంటి కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా చేశాం ఈరోజు ఆ పరిస్థితులు లేవు మీరు కింది స్థాయి నాయకత్వాన్ని ఏ విధంగా కలుపుకోబోతున్నారు ఎందుకంటే ఒక నాయకుడికి చాలా ఇంపార్టెంట్ కార్యకర్తలు అదేవిధంగా కార్యకర్తలను దగ్గర తీసుకోవడం ప్రజలకి వెళ్ళి టీడీపీ ఏం చేయబోతుందో చెప్పడం ఈ విధంగా మీరు కింద కింద కేడర్ని ఏ విధంగా కలుపుకొని ముందుకు వెళ్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ ఉంది కింద క్యాడర్తో కూడా మేము కలుపుకోబోతున్నాం ఏవైనా సమస్యలు చెప్తే తీసుకుంటున్నాం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్తున్నాం అదేవిధంగా అందరి నాయకులు కూడా కలుపుకొని మేము రేపు ఎలక్షన్కి పోతున్నాం సో ప్రజల్లో మీరు తిరుగుతున్నారు సార్ ప్రజలు తిరుగుతున్నప్పుడు ప్రజలకు కొన్ని ఆశలు కోరికలు ఉంటాయి ఎందుకంటే ఈ నాలుగు మీరు చెప్పినట్టు ఈ నాలుగు సంవత్సరాలు అభివృద్ధి జరగలేదు అన్నారు కాబట్టి సో ప్రజలు ప్రధానంగా మీ దృష్టికి తీసుకొస్తున్నటువంటి ఏంటి వాటికి మీరు ఇస్తున్న హామీ ఏంటి గతంలో పేదవాడు పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇచ్చేవాళ్ళం ఈరోజు ఆ పరిస్థితి లేదు అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఏ జబ్బు అయినా కానీ హాస్పిటల్లో ప్రమాణం చేస్తున్నారు ఈరోజు ఆ పరిస్థితులు లేదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎప్పుడెప్పుడు తెలుగుదేశం వస్తుందని చెప్పని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు అందుకని రేపు ఎలక్షన్లో మంచి మెజార్టీ పోతున్నారు ఖచ్చితంగా పేదవాళ్ళకి అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ పేదవర్గం లేనటువంటి సమాజాన్ని నిర్మించాలంటే మా నాయకుడు జేయం ఖచ్చితంగా రాష్ట్రంలో పేదరికాన్ని లేకుండా చేయాలనేది అందరి జేయం ఖచ్చితంగా మా నాయకుడు ద్వారా మేము కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం సో ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా మీరు ఇక తొందర ఎందుకంటే రెండు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి తొందరలో క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు సో ప్రజలకు ఎలాంటి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నారు ఎవరికి ఏమైతే అవసరాలు ఉంటాయో అవన్నీ అన్ని కూడా నోట్ చేసుకోవడం ప్రభుత్వం వచ్చిన తర్వాత వీలైనంత వరకు ఆ పనులు చేసే కార్యక్రమం చేస్తాం ఈ మాటలు ఖచ్చితంగా కార్యరూపం దాల్స్తాయి అంటారా రాజకీయ లాగా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా మేము చెప్పింది చేస్తాం మేము ఉత్త మాటలు చెప్పే అలవాటు మాకు లేదు మా పార్టీకి లేదు ప్రజల సమస్యలు మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం మా నాయకుడి దగ్గర నుంచి ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేస్తాం వెంకటి వెంకట నియోజకవర్గంలో అంటే గెలుపు మీద కావచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేసిన మెజార్టీ ఎంత రావచ్చు అని మీరు అనుకుంటున్నారు సో ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్ గెలుపుపై మీకున్న నమ్మకం ఏంటి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి నా లెక్క ప్రకారం ఓటర్స్ అందరూ కూడా అభిమానంగా ఉన్నారు ఈ కష్టాలు చూశారు వన్ సైడే ఎలక్షన్ ఉంది నాకు ముప్పై ముప్పై ఐదు వేలు మెజార్టీ వన్ సైడ్ ఖచ్చితంగా సో ఇది గురుగొండ రామకృష్ణ చెప్తున్న విషయం ఖచ్చితంగా ఇరవై నాలుగు ఎలక్షన్స్లో వారు వన్ సైడ్ అంటున్నారు తనకు ముప్పై నుంచి ముప్పై వేల ఓట్ల మెజార్టీతో ప్రజలు నన్ను గెలిపించబోతున్నారు ఏదైతే ఈ నాలుగున్నర సంవత్సరంలో ప్రజల పడ్డ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి మేము బాగా గుర్తించాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యల పరిష్కారానికి తగిన హామీ ఇవ్వబోతున్నాం ఆ హామీతోనే మేము ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నాం సో ప్రజలు ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ వ్యతిరేక పాలనపై విసిగిపోయినారు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పట్టడం కట్ పట్టం కట్టడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పి ఆయన కరాకండగా చెప్తున్నారు ఇది గురుగుల రామకృష్ణ గారితో ఫేస్ టు ఫేస్ కెమెరా పర్సన్ సునీల్తో జోసెఫ్ హిట్ టీవీ వెంకటగిరి నుంచి